रिंग मिशन को लेंगे दा फिर इसको मर्डर केस ये दिन इनके मिशन में था हां सर ఎక్కడ ఎక్కడ మాస్క్ పెట్టి తీసుకురాను మన మర్డర్ లేదు మర్డర్ ఫర్ గేమ్ ఇంకా ఎక్కడ తీసాను పొత్తుల్లో కూడా పొత్తుల నుంచి కానీ రావడం లేదు నిన్న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మా డిఎస్ఐ డిఐ రాజేందర్ గౌడ్కి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది 6 6:30 గంటల ప్రాంతంలో ఒక వ్యక్తి గాంజాయి తీసుకొని వచ్చి ఆరాంగర్ చౌరస్తా దగ్గర ఉన్నటువంటి పరివార్ దాబా దగ్గర ఇంకొక వ్యక్తులకు అమ్మడానికి వస్తున్నాడు అని చెప్పేసి పక్కా నమ్మదగిన సమాచారం మేరకు మా డిఐ వారి క్రైమ్ స్టాఫ్ తో ఆ ప్రాంతంలో మాట వేసి ఉండగా రతన్ సింగ్ అనేటువంటి రాజస్థాన్ కు సంబంధించినటువంటి వ్యక్తి ఇతను చౌటుపల్ దగ్గర మితాయి షాప్ ఉంటది ఒక దాబా దగ్గర ఇతను ఇతనికి ఇతను ఒడిశాలో ఒక 5 కేజీల గాంజాను కొనుక్కొని వచ్చి 5000 రూపాయల లేక కిలో హైదరాబాద్ కు తీసుకొని వచ్చి ఇందుట్లో ఏటు అయినటువంటి రాచమల్ల రాకేష్ శంషాబాద్ అతని తను ఇతనికి కిలకు 12000 చొప్పున మాట్లాడుకొని తీసుకొచ్చి 5 కేజీలను ఇతనికి ఆరంగర్ చౌరస్త దగ్గర అమ్మడానికి రావడం జరిగింది ఆ నమ్మదగిన సమాచారం మేరకు మా డిఐ రాజేందర్ గౌడ్ వారి టీము అక్కడ మాట వేసి ఉండి ఇద్దరి మధ్యలో ట్రాన్సాక్షన్ జరుగుతున్నటువంటి సమయంలో ఎక్స్చేంజ్ జరుగుతూ గాంజా ఈ 5 కిలోల గాంజాను ఎక్స్చేంజ్ చేసుకున్నటువంటి సమయంలో పోయి పట్టుకోవడం జరిగింది ఆ పట్టుకునేటువంటి క్రమంలో ఈ రాకేష్తో పాటు వాళ్ళ అన్న రాజేష్ మరియు వాళ్ళ ఫ్రెండ్ అయినటువంటి నాగరాజు అలియాస్ పప్పి వీళ్ళు కూడా ముగ్గురు ఒక కారులో రావడం జరిగింది వాళ్ళు పట్టుకునేటువంటి క్రమంలో డోర్లో అవతల డోర్లో నుంచి ఒక కేజీ 5 కేజీలలో ఉండేటువంటి ఇంకొక 1 కేజీ బండిల్ను తీసుకొని వాళ్ళు పారిపోవడం జరిగింది ఈ 4 కేజీలు గాంజా రాకేష్ దగ్గర నుంచి మేము ఈరోజు సీజ్ చేయడం జరిగింది ఆ అఫెన్స్కు వాళ్ళు తీసుకొచ్చినటువంటి కారును కూడా మేము స్వాధీనపరుచుకున్నాం అలాగే ఫోన్లు రాకేష్ది ఒకటి తర్వాత రతన్ సింగ్ది ఒకటి 2 సెల్ ఫోన్లను కూడా మేము ఈరోజు సీజ్ చేసేసి 4 కిలోల గాంజాను కూడా సీజ్ చేసి వాళ్ళిద్దరిని రిమాండ్కు తరలించడం జరుగుతుంది ఇది రాచమల్ల రాకేష్ తర్వాత రాజేష్ రాకేష్ వాళ్ళ బ్రదర్ రాజేష్ ఇద్దరు కూడా పాత నేరస్తులు వీళ్ళు పాత నేరస్తులు అంటే వీళ్ళిద్దరు కూడా ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో రౌడీ సీట్ ఉంది వీళ్ళ మీద రాకేష్ గతంలో ఒక 8 కేసులలో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు శంషాబాద్ పోలీస్ స్టేషన్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో ఒక 5 కేసులలో శంషాబాద్ పోలీస్ స్టేషన్లో ఓల్డ్ పోలీస్ స్టేషన్లో 2 కేసులలో మైలర్దేవపల్లి పోలీస్ స్టేషన్లోనే గతంలో ఒక రాబరీ కేసులో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు వీళ్ళ బ్రదర్ కూడా రాజేష్ కూడా పాత నేరస్తుడు ఆయన కూడా రౌడీ సీటరే ఈరోజు ఈ రాకేష్ను ఈ రతన్ సింగ్ను ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తూ ఉన్నాం వ్యక్తి రాకేష్ లోకల్లో చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటూ డ్రైవింగ్ చేసుకుంటూ ఉంటాడు ఈ విధంగానే పాత నేరస్తుడు ఇతను హబిచువల్ అయిపోయినాడు రౌడీ సీట్ కూడా ఉంది ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో ఇతని మీద